Hello guys, welcome back to my channel Money Make Some Money. Hi friends, welcome back to Shiba. So ee roju manam the global crypto market lo unnandi, overall crypto market chusukunte 970.50 billion dollars lo trade avutundi. Overall bearish market ani cheppochu. Complete ga bitcoin chusukunnatlayite $20,000 lo trade avutundi, 5.46% aithe down lo unnamu 24 hours lo. Ethereum chusukunte $1,500 lo trade avutundi, 9.16% aithe 24% down ayindi. So ikkada meeru completely edge chusukuna kuda bearish market ani cheppochu. So Shiba inu chusukunnatlayite దాదాపు తన ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఆ సపోర్ట్ లెవెల్ ని కూడా చాలా కోల్పోయింది అని చెప్పొచ్చు. 1250 ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో ఆ సపోర్ట్ లెవెల్ ని కూడా కోల్పోయింది అని చెప్పొచ్చు ఇప్పుడు. సో నెక్స్ట్ ఏంటి అన్నది మనము నెక్స్ట్ చూద్దాము. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి 0.00001237 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ 24 అవర్స్ లో 7.23% అయితే డౌన్ లో ఉన్నాము. ఈవెన్ ర్యాంక్ కూడా ఒక ర్యాంక్ తగ్గింది. యాక్చువల్లీ 12th లో ఉండాల్సిన మనము 13th కి వచ్చేసాము. సో డాగీ అయితేనేమో 10th ర్యాంక్ లోనే ఉంది, 0.6 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ 24 అవర్స్ లో 6.18% అయితే డౌన్ ఉందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్లియర్ షీబా ఇన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ గ్రాఫ్ అయితే రెడ్డిష్ లో ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు ఎప్పటి నుంచి వెళ్ళినాము రెడ్డిష్ కంటే కూడా మీకు ఇక్కడ 825 గత నిన్న నైట్ ఏదైతే ఉందో ఆ నైట్ నుంచి కూడా కంప్లీట్లీ మనము డౌన్ మార్కెట్ లో ట్రెండ్ అవుతుంది. సో కారణం ఏంటంటే భయ్యా ఇక్కడ యుఎస్ లో ఫెడ్ మీటింగ్ ఏదైతే జరుగుతుంది కదా, ఆ ఫెడ్ మీటింగ్ కొంచెం అనుకూలంగా లేనట్టు అనిపిస్తుంది. సో అందుకని మనకు బారిష్ మార్కెట్ అయితే ఉంది కంప్లీట్లీ. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ హోల్డర్స్ అంతా కూడా. బట్ ఏంటంటే డెఫినెట్లీ మళ్ళీ మార్కెట్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కదా, ఎక్కడికి పోదు, అప్ అండ్ డౌన్స్ క్వైట్ కామన్, అది మాత్రం తెలుసుకోండి. టెన్షన్ పడే అవసరం అయితే ఏం లేదు. అఫ్ కోర్స్ ఏదైనా మీటింగ్ ఉంటే సడన్ గా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందంటే మార్కెట్ డౌన్ అయిపోద్ది, నిజమే అది. సో చూద్దాము నెక్స్ట్ మూవ్ ఏంటి, ఇక్కడ ఎట్లా ఉంటది క్రిప్టో మార్కెట్ అన్నది మనం చూద్దాం. సో అంతవరకు అయితే నిజంగా చెప్తున్నా క్రిప్టో మీద ఎంత బ్యారిష్ మార్కెట్ ఉన్నప్పటికీ న్యూసెస్ మాత్రం మంచి మంచి న్యూస్ వస్తున్నాయి పోయా. ఇట్లాంటి న్యూస్ లు క్రిప్టో మార్కెట్ మంచి బులిష్ లో ఉన్నప్పుడు వస్తే వేరే రేంజ్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బారిష్ లో ఉన్నప్పుడు మంచి న్యూస్ వస్తున్నాయి కానీ అది ఒక బాధపడాలా సంతోషం పడాలా అన్నది కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఆర్టికల్ షిప్ BTC can now be spent on e-commerce giant eBay through this details అండి. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే దాదాపు eBay ఒక పెద్ద రిటైలర్ సంస్థ, ఆన్లైన్ రిటైలర్ సంస్థ అని చెప్పొచ్చు ఈబే. సో ఇక్కడ మీకు ఈబే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఈబే డాట్ ఇండియా ఉంది, ఈబే డాట్ యుఎస్ ఉంది. సో ఎక్కడైనా కానీ మనకి ఈబే ఫుల్ అమెజాన్ ఈబే ఇవన్నీ మనకు తెలియకుండా అయితే ఎవరు ఉండరు ఈ కాలంలో. సో ఎవరు మొబైల్ పట్టుకున్నా కూడా ఇవన్నీ క్వైట్ కామన్ అనమాట, తెలిసిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఈబే ఇప్పుడు షిప్ ని బిట్కాయిన్ ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అది ఎట్లా ఏంటి అన్నది డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం షిబా ఇను బిట్కాయిన్ హోల్డర్స్ క్యాన్ నౌ స్పెండ్ దేర్ క్రిప్టోస్ ఆన్ ఈ కామర్స్ జైంట్ ఈబే త్రూ ద బిట్పే కార్డ్ అండి. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు ఎవరైతే బిట్పే హోల్డర్స్ ఉంటారో, ఈ వాలెట్ హోల్డర్స్ ఉంటారో, సో వీళ్ళు ఎవరైనా సరే ఈబే లో ఇప్పుడు ఫుల్లీ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. కార్డు ద్వారా వాళ్ళు కంప్లీట్ గా షీబాయిన్ యూటిలైజ్ చేసి లేదా బిట్కాయిన్ యూటిలైజ్ చేసి అక్కడ వాళ్ళు ఏం కొనాలనుకున్నా కూడా కొనొచ్చు అనమాట. విచ్ కెన్ బి యూస్ లైక్ ఎనీ అదర్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ అట్ ఈబే చెక్అవుట్. సో ఏదైనా మనము డెబిట్ కార్డ్ ఎట్లా యూస్ చేస్తున్నాం, క్రెడిట్ కార్డ్ ఎట్లా యూస్ చేస్తున్నామో అలాగా బిట్పే కార్డ్ ని కూడా యూస్ చేసి వీళ్ళు ఈబే ద్వారా ఏమైనా కూడా కొనొచ్చు అండి. ఇట్ ఇస్ ఈబే. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈబే కంప్లీట్లీ ఇప్పుడు బై చేసే ఛాన్సెస్ అయితే బిట్కాయిన్ యూజర్స్ కానివ్వండి, షిబాయిన్ యూజర్స్ కానివ్వండి. సో బిట్పే నుంచి ఎనీ అదర్ క్రిప్టో కరెన్సీ సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళ కార్డుతో వాళ్ళు ఈజీగా పేమెంట్స్ అయితే జరపవచ్చు. సో యాజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద బ్లాక్స్పాట్ హోల్డర్ కెన్ లోడ్ ద క్రిప్టో కరెన్సీస్ అండ్ స్పెండ్ దమ్ లైక్ క్యాష్ ఆన్ ఈబే త్రూ ద బిట్పే కార్డ్. సో బిట్పే కార్డ్ తో మాత్రమే వీళ్ళు ఏమైనా కానీ షిబాయిన్ తో అయినా బిట్కాయిన్ తో అయినా పేమెంట్స్ అయితే జరపవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ద వర్చువల్ బిట్పే కోడ్ కెన్ ఆల్సో యూజ్ అట్ మిలియన్స్ ఆఫ్ ఆన్లైన్ మర్చెంట్స్. దాదాపు లక్షల మర్చెంట్స్ ఉన్నారండి అక్కడ బిట్పే కి సంబంధించినటువంటి మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో లక్షలలో ఉన్నారనమాట. సో వాళ్ళందరి దగ్గర కూడా ఈ బిట్పే కార్డ్ ని యూజ్ చేయొచ్చని వాళ్ళు చెప్తున్నారు. ఓన్లీ ఈబే లో కాకుండా కూడా ఇక్కడ వేరే చాలా చోట్ల ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ వాళ్ళు ఎక్కడైనా సరే మనము కార్డ్ యూజ్ చేసి వాళ్ళు కంప్లీట్ గా బై చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఎనీవేర్ మాస్టర్ కార్డ్ ఇస్ యాక్సెప్టెడ్ ఇన్క్లూడెడ్ ఈబే. ఏమైతేనేమి మాస్టర్ కార్డ్ కూడా యాక్సెప్టెడ్ ఉందన్నమాట ఈబే లో. సో ఈ మాస్టర్ కార్డ్ మనతో బ్యాలెన్స్ వాళ్ళతో కూడా క్లబ్ అయ్యి మనము ఆల్రెడీ. సో ఇది క్రేజీ ఉంటదండి నిజంగా చెప్పాలంటే. క్రిప్టో పేమెంట్స్ ప్రొసెసర్ బిట్పే కరెంట్లీ సపోర్ట్ ద ఫాలోయింగ్ క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్, ఎథీరియం, బిట్కాయిన్ క్యాష్, డోజీ కాయిన్, షిబినో, లైట్ కాయిన్, ఎక్స్ఆర్పి, యాప్ కాయిన్, డై, బైనాన్స్ యుఎస్డి, యుఎస్డి కాయిన్, ర్యాపిడ్ బిట్కాయిన్, ప్యాక్స్, డాలర్, జెమిని అండ్ యూరో కాయిన్. సో ఇన్ క్రిప్టో కరెన్సీస్ ని కంప్లీట్ గా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో బిట్పే ఇన్ని గానం క్రిప్టో కరెన్సీస్ కి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇన్
ఇన్ని క్రిప్టో కరెన్సీస్ తో కూడా ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ గా పేమెంట్ చేయొచ్చు అనమాట. ఈ ఒక బిట్పే కార్డ్ ని యూజ్ చేసి ఈబే తో కానివ్వండి, వేరే ఎక్కడైనా కానివ్వండి, ఈవెన్ మనకు తెలిసిన విషయము మాస్టర్ కార్డ్ తో కూడా క్లబ్ అయింది షిబా ఇను. అది మీడియేటర్ వచ్చేసి మనకు బనాన్స్ కార్డ్ అనమాట. సో అక్కడ కూడా మనకు కంప్లీట్లీ ఎట్టు పోయినా కూడా మనకు అన్ని గుడ్ న్యూసెస్ వస్తున్నాయి. కేవలం ఒక మార్కెట్ ఒక్కటి మనకు సపోర్ట్ చేయట్లేదు, సంథింగ్ ఏదో ఒక కారణం వల్ల బ్యారిష్ మార్కెట్ లో వెళ్ళిపోతుంది. సో మార్కెట్ సపోర్ట్ చేసినట్టు ఉంటే మాత్రం ఇట్లాంటి న్యూస్లు ఎంత క్రేజీ ఉంటాయనేది మీరు ఊహించవచ్చు అనమాట. కరెంట్లీ ఈబే డస్ నాట్ యాక్సెప్టింగ్ డైరెక్ట్లీ క్రిప్టో పేమెంట్స్, బట్ ఇట్ మే డూ సో ఇన్ నియర్ బై ఫ్యూచర్. సో మీకు క్లియర్ గా చెప్తున్నారు, ఈబే డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేయట్లేదు, బిట్పే ద్వారా యాక్సెప్ట్ చేస్తుంది రైట్ నౌ. సో కాకపోతే ఫ్యూచర్ లో మాత్రం ఈబే డైరెక్ట్ గా కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. సో జెమీ అలోనీ, సీఈఓ ఆఫ్ ఈబే, స్టార్టెడ్ ఇన్ March 2022 ఇంటర్వ్యూ విత్ ద స్ట్రీట్ దట్ ఆన్లైన్ ఆక్షన్స్ జైన్స్ డస్ నాట్ కరెంట్లీ యాక్సెప్ట్ క్రిప్టో కరెన్సీ పేమెంట్స్, బట్ యాడ్స్ దట్ ద ప్లాట్ఫామ్ ఈస్ కాన్స్టెంట్లీ ఎవాల్యుయేటింగ్ న్యూ ఫ్రమ్ ఆఫ్ ద పేమెంట్ టు యాక్సెప్ట్. సో అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. సో పేమెంట్స్ ఎవాల్యుయేటింగ్ న్యూ ఫ్రమ్ ద పేమెంట్స్ టు యాక్సెప్ట్ అని చెప్తున్నాడు. సో ఫ్యూచర్ లో కావచ్చు అని చెప్పాడు, బట్ ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఈబే చేయనప్పటికీ కూడా బిట్పే ఏదైతే ఉందో మధ్యలో మనకు మీడియేటర్ గా ఈబే కి సంబంధించి మనము షిబా ఇనుతో కానివ్వండి లేదంటే బిట్కాయిన్ తో కానీ పేమెంట్ చేసినప్పుడు మధ్యలో ఉన్న బిట్పే ఏం చేస్తుంది అంటే ఈ క్రిప్టో కరెన్సీని తీసుకుని వాళ్ళకి ఫియట్ మనీని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సింపుల్ థింగ్. సో ఇక్కడ మనకు చాలా క్లియర్ అండి. సో ఇక్కడ ఒక మిస్టీరియస్ వేల్ వచ్చేసి దాదాపు 309 మిలియన్ షిబా ఇనుని బర్న్ చేశారండి 2 డేస్ ఆఫ్టర్. సో ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్ గా దాదాపు ఎంత బర్న్ అయింది, ఎంత మనకి ఇంకా సర్క్యులేషన్ లో ఉందని నాకు సబ్స్క్రైబర్స్ లో కూడా అడుగుతున్నారు అనమాట. సో ఇప్పటికైతే మాత్రం దాదాపు 1 డేలో 309 మిలియన్ షిబా ఇను అయితే బర్న్ చేయడం జరిగింది. సో 309.5 మిలియన్ అనమాట. సో అది పక్కన పెడితే టోటల్ బర్నింగ్ ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ నాకు సబ్స్క్రైబర్స్ ఏమడుగుతున్నారంటే భయ్యా అంతగానం బర్నింగ్ జరుగుతుంటే ఎంత ఉంది ఇంకా సర్క్యులేషన్ సప్లై అనేది ఒక పాయింట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు 1 క్వాడ్రిలియన్ లో దాదాపు 41.37% అయితే బర్న్ అయిపోయింది భయ్యా కంప్లీట్ గా. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లు దాదాపు 410 ట్రిలియన్స్ అనమాట. సో ఇక్కడ ఇంత షిబాయిను అయితే టోటల్ సప్లై నుంచి గ్యాప్ అయిపోయింది. సో 41% ఇక్కడ టోటల్ 1 క్వాడ్రిలియన్ లో 1% అయితే మనకు షిబా వెళ్ళిపోయింది అనమాట డెడ్ వాలెట్ లోకి. యాక్చువల్లీ 1 క్వాడ్రిలియన్ లో 1000 ట్రిలియన్స్ అనమాట. 1000 ట్రిలియన్స్ లో మనకి ఇక్కడ దాదాపు 410 ట్రిలియన్ల టోకన్లు అయితే వెళ్ళిపోయినట్టే అనమాట. సో ఇంకా మనకి ఎన్ని ఉంటాయన్నది 590 ట్రిలియన్. 590 లో ఇంకా మనకు బర్నింగ్స్ జరుగుతూనే ఉన్నాయి అనమాట. సో బర్నింగ్స్ జరగడం అయితే ఆగట్లేదు కదా, బర్నింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇది 390 మిలియన్ బర్నింగ్ కి సంబంధించిన న్యూస్ అయితే. ఇంకొక న్యూస్ మీరు ఈ రోజు ఇక్కడ లేటెస్ట్ చూడొచ్చు, ఇది నిన్న జరిగినటువంటి బర్నింగ్ న్యూస్ అయితే. ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి బర్నింగ్ న్యూస్ ఇక్కడ మనం చూస్తున్నాం, 160.54 మిలియన్ షిబా ఇను అయితే బర్న్ కావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే క్లియర్ గా. సో మొత్తం క్రేజీ న్యూస్ ఉన్నాయండి. అసలు న్యూస్ లలో మాత్రం ఎటువంటి దోకా లేదు, కాకపోతే మార్కెట్ యొక్క అనుకూలత లేనందువల్ల మనం చాలా డల్ అవుతున్నాం అని చెప్పాలి అంతే. సో ఇక్కడ ఈబే నుంచి వచ్చిన గుడ్ న్యూస్ కానివ్వండి, అలాగే 309 మిలియన్ షిబా ఇను బర్న్ అయ్యి టోటల్ సప్లై లో నుంచి దాదాపు 410 ట్రిలియన్స్ అబౌ ఇప్పటి వరకు బర్న్ అయిపోయిందండి. అంటే టోటల్ 1 క్వాడ్రిలియన్ షిబా ఇను లో దాదాపు 41.37% వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు. సో ఇంకా మనకు 59% మాత్రం ఉందని చెప్పొచ్చు. 59% అయితే డెఫినెట్ గా సర్క్యులేషన్ సప్లై లో ఇంకా ఉంది, 41% అయితే వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు డెడ్ వాలెట్ కి. సో అంతేకాకుండా ఈ రోజు యొక్క బర్నింగ్ చూస్తే మాత్రం 160.54 మిలియన్ షిబా ఇను అయితే బర్న్ చేయడం జరిగింది 1 ట్రాన్సాక్షన్ లో. అది కూడా 276.28 మిలియన్ ఇన్ 24 అవర్స్ లో జరిగింది అనమాట. సో ఇక్కడ మనం క్రేజీ అండి, మనకు 24 గంటల్లో బర్నింగ్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. రోజుకి దాదాపు 309 మిలియన్ లో ఒకసారి బర్న్ అయింది. సో 1 డే డిఫరెన్స్ లో ఇక్కడ మీరు చూసినట్లయితే దాదాపు 276.28 మిలియన్స్ అనమాట 24 అవర్స్ లో అది కూడా. సో రోజుకి మాత్రం వందలలో అంటే మిలియన్స్ లలో జరుగుతున్నాయి, కానీ అయినప్పటికీ కూడా మార్కెట్ మనకు సరైన అనుకూలత లేనందువల్ల మాత్రమే మనము డౌన్ అవుతున్నాం అని చెప్పొచ్చు. అంతేకాకుండా వేల్స్ యొక్క సెల్లింగ్ కూడా జరుగుతుంది. చెప్పాలంటే ఇప్పుడు మిస్టీరియస్ వాలెట్ బర్న్ అంటే అది వేల్స్ చేస్తున్న పనే ఉండొచ్చు అండి. ఎందుకంటే వేల్స్ లో చెప్తున్నా కదా, ప్రైస్ ఎక్కిడాలైనా తగ్గిడాలో అయినా వాళ్ళ హ్యాండ్ చాలా ఉంటది అనమాట. సో ఇది అండి ఇవాళ షిబిను లేటెస్ట్ అప్డేట్స్. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో అందరికి నచ్చినట్టయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని కొత్తగా చూస్తున్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ గుడ్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై.